మెదక్ జిల్లా రామయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రామయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని ఆమె అన్నారు. చిన్నపిల్లలు తాగే పాలపై జీఎస్టీ పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, సర్పంచుల ఫోరం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి మన పిల్లలకు ఎక్కువ మంచి ఉద్యోగాలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంత మంచి మనం చేసుకుంటే పోతున్నాము, కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని చిన్న చూపు చూస్తా ఉంది. ఈ రోజు నిన్న చూస్తే కూడా చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేసి ఎంత అన్యాయం అనిపిస్తుంది. పెట్రోల్ వేసి, డీజిల్ వేసి, బంగారం రేటు పెరిగి, సిలిండర్ రేటు పెరిగి, సిలిండర్ రేటు 2014 అంటే మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు సిలిండర్ రేటు 460 రూపాయలు అంతేనా, ఈరోజు 1105 రూపాయలు ఎదురైతే ఉంది. అది ఎట్లా మనం సీఎం గారు మన కేసీఆర్ గారేమో 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి, 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇలా గొల్లకు గొర్రెలు ఇచ్చి అట్లా చేసుకుంటా పైసలు ఇచ్చుకుంటా పోతా ఉంటే అంటే మన సారేమో పైసలు ఇచ్చుకుంటా ప్రజలు మంచుకుంటారని చూసుకుంటూ పోతే కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఉద్యోగం చేస్తే మోడీ సారేమో అట్లా గుర్తుకుంటున్నారు.